ఓకే, కామెడీగా బాగుంది కానీ హర్రర్గా అయితే మాత్రం అంత ఏమి ఎఫెక్ట్ అనిపించలేదు. సో అంటే సినిమా అంతా కూడా నైట్ మోడ్లో హర్రర్ అంటే దెయ్యాలు వస్తూ ఉంటే కనుక భయపడుతూ ఉంటారు. పగల్లో దెయ్యాలు వస్తే మామూలుగా రంగు వేసుకుని దెయ్యాలు ఆర్టిస్టులు ఉంచున్నట్టే ఉంటుంది. సో అదొక్కటే తప్పించి మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ కూడా రెగ్యులర్ స్టోరీ, అంత ఆ పార్ట్ వన్తో చూసుకుంటే ఏదో బీభత్సంగా అంటే ఇక మామూలు ఎలివేషన్స్ ఉండవేమో. అంటే ఆ రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయని అనుకున్నాం, కానీ అదేంటంటే ఆయన కొడుకు పగ తీర్చుకున్నట్టుగా ఒక క్యారెక్టర్ సృష్టించారు. సో మధ్యలో ఈ కృష్ణానగర్ కష్టాలు, ఒక డైరెక్టర్ పడే కష్టాలు, అవసరమైతే కృష్ణానగర్లో డైరెక్టర్లకి ఆత్మలు ఇచ్చినా కూడా సినిమా తీసేస్తారనేది ఒక కాన్సెప్ట్లో చూపించారన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక డైరెక్టర్ పడే కష్టాలు చూపించారు, సెకండ్ హాఫ్ అంతా ఆ ఫస్ట్ పార్ట్లో జరిగిన ఆ పగలు ఆ ప్రతీకారాలన్నీ చూపించారు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, విపరీతమైన అభిమానులు ఉన్నారు, కానీ ఇందులో ఆత్మలు కూడా అబ్బని తీయని దెబ్బ అని చెప్పి టీవీలో రాత్రులు సినిమా చూస్తే కానీ ఆత్మలు పడుకోమన్నమాట. ఆ కాన్సెప్ట్ ఒకటి నచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ పార్ట్ 3 తీస్తే కనుక నిజంగా ఆత్మలు ఇక్కడ పంజాగుట్లో బంగ్లాలో నిజంగా తిరుగుతున్నాయి, మీకు తెలుసు యూట్యూబ్లో కొట్టండి. క్యాస్టింగ్ కాల్స్ నాకు ఇవ్వడం, నేను దెయ్యాలు నేనే పురమిస్తాను. కోన వెంకట గారు నిజమైన ఆత్మలు పెడితే కానీ జనాలకి ఎఫెక్ట్ సరిపోవట్లే. ఎందుకంటే ఈ మధ్యన చిన్నపిల్లలు ఎక్కువ హర్రర్ సినిమాలు చూస్తున్నారు, ఎంత ఎఫెక్ట్ ఇచ్చినా కూడా భయపడలేదు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం కావాలి అనిపించింది. సో పార్ట్ 1 కన్నా 2 కొంచెం తగ్గిందని నేను అనుకుంటున్నాను అనమాట. భయ్యా గీతాంజలి మళ్ళీ వచ్చింది. కోన వెంకట్ గారికి ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే ఈ రీసెంట్ మూవీస్లో ఏ సినిమా అయినా సీక్వెల్ వస్తుందంటే ఎలాంటి సింక్ లేకుండా ఏదో ఆ స్టోరీని తీయాలి. ఆ సినిమా హిట్ అయింది కదా, హిట్ సిరీస్ కాబట్టి ఇంకొంచెం బ్యాలెన్స్ చేద్దాం అని తీసేవాళ్ళే తప్ప ఒక ప్రాపర్ కంటెంట్ని చూస్ చేసుకొని క్యారెక్టరైజేషన్ సెట్ చేసి చేయడం అనేది చాలా రేర్. బట్ ఈ సినిమాలో ఏంటంటే గీతాంజలి అనే సినిమాకి ప్రాపర్ సీక్వెల్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో చేసిన ప్రతి క్యారెక్టర్ గీతాంజలి నుంచి తీసుకొని అదే క్యారెక్టర్ని పొడిగించి చేయడం అనేది చాలా వేర్ అండ్ వేరే లెవెల్. అందులో రావు రమేష్ గారి క్యారెక్టరైజేషన్ వల్ల వచ్చిన అంటే హీరోయిన్తో అక్కడ వచ్చిన ప్రాబ్లమ్ని మళ్ళీ వాళ్ళే ఇదే స్టోరీలోకి వచ్చి వాళ్ళు ఎండ్ చేయడం అనేది వేరే లెవెల్ అనిపించింది. ఇందులో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఏమాత్రం తగ్గలేదన్న. అంటే ఈ మధ్య సత్యరాజేష్ అన్న హీరో అయిపోయారు, శంకర్ బ్రో హీరో అయిపోయాడు, శ్రీనివాస్ గారు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా హీరో అయిపోయారు, అంజలి గారు ఒక స్టార్ హీరోయిన్ లాంటిది. సో వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసి సినిమా తీయడం అనేది వేరే అనిపించింది. ఎక్కడా కామెడీ తగ్గలేదు, మీరు ఎంత నవ్వుకుంటారో అంత భయపెట్టారు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వచ్చే పంచ్ లైన్కి ఆ పంచెస్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నవ్వుకుంటామన్నా. ఇది చాలామంది గీతాంజలి మళ్ళీ వచ్చిందంటే ఏదో దెయ్యం స్టోరీ అనుకుంటాం, బట్ ఇందులో ఉన్న క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. అరే అంటే చెడు పుట్టిన ప్రతి చోట మంచి అనేది కంపల్సరీ ఉంటుంది, చెడు పైన గెలవడానికి మంచి ఎప్పుడు పుడుతూనే ఉంటుందని చూపించడం జరిగింది. ఎందుకంటే పగ నుంచి పగే పుడుతుంది, ప్రేమ నుంచి మళ్ళీ ప్రేమే పుడుతుందని దీని మోటో, సినిమా మోటో. నాకు అది చాలా చాలా బాగా అనిపించింది. ఇందులో స్పెషల్గా చెప్పాల్సింది మా సత్య అన్న, సత్య బ్రోది అండ్ సునీల్ అన్నది వేరే లెవెల్ కాంబినేషన్ అన్న. అసలు ఆ కాంబినేషన్ని హిల్లేరియస్గా పండించేశారు. అంటే చాలామంది ఓన్లీ కామెడీ ఉంటుంది, కంటెంట్ ఉండదు, స్టోరీలు ఉండవు కొన్ని సినిమాల్లో, బట్ ఈ సినిమాలో అంటే అన్నీ బ్యాలెన్స్డ్గా చాలా క్లియర్గా తీశారు. మ్యూజిక్కి మ్యూజిక్ ఉంది, సాంగ్స్కి సాంగ్స్ ఉంది, ప్రతిదీ చాలానే చాలా బాగుంది. సో డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థియేటర్కి రండి, ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ భయ్యా. ఇప్పుడే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా చూసి వస్తున్నా. నిజంగా అసలు గీతాంజలి ఫస్ట్ హాఫ్ చూసిన దానికి సెకండ్ హాఫ్ చూసిన దానికి చాలా అంటే చాలా వేరియేషన్ ఉంది. చాలా బాగుంది ఈ సినిమా అయితే. నిజంగా దెయ్యాలు పెట్టుకుని అంత కామెడీ చేయడం అనేది అయితే మాత్రం నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. థియేటర్లో అసలు లేడీస్ పిల్లలు అయితే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయట్లా, ఇందులో భయపడడానికి ఏం లేదు, కానీ నవ్వి నవ్వి చచ్చిపోతాం అన్న అలా ఉంది. ఎందుకంటే ఒక సినిమా షూటింగ్ దెయ్యాలు కొంపలో చేస్తామంటే వితౌట్ గ్రాఫిక్స్లో దెయ్యాలు పెట్టుకుని షూటింగ్ చేయడం అనేది వేరే లెవెల్. నిజంగా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. అండ్ కొన్ని డైలాగ్స్, పంచి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకరి మీద ఒకరు వేసుకునే డైలాగులు అయితే మాత్రం వేరే లెవెల్. అంటే దెయ్యాలతో వీళ్ళ ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళ ఆర్టిస్టులు అనుకుని కలిసిపోయి ట్రావెల్ చేయడం, వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులుగా ఈ కెమెరామ్యాన్ వీళ్ళ వాడుకోవడం, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. గీతాంజలి గారు మీరు మళ్ళీ వచ్చారు కాదు, ఎర్రగా తీశారు సినిమా, మాత్రం బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్తే నిజంగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేసే మూవీ అనేది. 100% అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఓటీటీలో ఐబమ్లో చూద్దాం అనుకోవద్దు, థియేటర్కి వెళ్ళి చూడండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే సినిమా. సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది, రెండు ప్రేతాత్మల యుద్ధం, ప్రేక్షకులు చూస్తానికి సిద్ధంగా
గీతాంజలి 2 అనుకోవచ్చు. మణిరత్నం గారి గీతాంజలి గుర్తు వస్తుంది, కోన వెంకట్ గారి గీతాంజలి అంటే కొద్దిగా జనాలు హర్రర్ కామెడీ జోన్లో ఇంకా బాగా గుర్తొచ్చే విధానంగా మన అంజలి గారి పర్ఫార్మెన్స్ బెస్ట్ అనిపించే విధానంగా కామెడీ జోన్లు బాగా ఫన్గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఆర్టిస్టులు కూడా వాళ్ళ కథాంశం తగ్గట్టుగా క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఇటు సత్య గారి క్యారెక్టర్ గారిని కానీ సత్యన్ రాజేష్ గారి క్యారెక్టర్ కానీ శకలక్ష శంకర్ గారి క్యారెక్టర్ కానీ మన శ్రీనివాసరెడ్డి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కామెడీ. బట్ హీరో జోనల్గా కాకుండా ఒక యాంబిషన్ స్క్రిప్ట్ కూడా మన కోన వెంకట్ గారు దీన్ని ఇంకా బాగా లైనప్ చేశారు. ఫన్ బాగుంది, కామెడీ బాగుంది, హర్రర్ బాగుంది, కిష్లు బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి మళ్ళీ వచ్చింది. అన్నా ఇప్పుడే చూసినా గీతాంజలి మళ్ళొచ్చింది కాదన్న ఉచ్చ పడిపోయింది నాకైతే. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న, అసలు గోడ మీద గిరిక ఈ సినిమా వస్తుందని అందరికీ ఎరక అన్నట్టు చాలా అంటే చాలా బాగుందన్న సినిమా మాత్రం. అంటే మనం గీతా ఇంతకు ముందు వచ్చిన అంజలి చూడొచ్చు, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందన్న. అంటే దాంట్లో ఆర్టిస్ట్గా చేసిన వాళ్ళకంటే దీంట్లో దయ్యం క్యారెక్టర్ చేసిన వాళ్ళు మాత్రం పీక్స్లో చేశారని చెప్పుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన టిల్లు స్క్వేర్లో అయితే మీరు ఎంతగానో నవ్వినరో, దానికి డబుల్ నవ్వుతారన్న. అంటే ఆ రేంజ్లో ఉందన్న సినిమా. ఎవడైనా ఆర్టిస్ట్ని పెట్టుకొని తీస్తాడన్న, కానీ దయ్యాలతోటి తీయడం అది నెక్స్ట్ లెవెల్. థాట్ వచ్చిన డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతోటి వచ్చి చూడాల్సిన సినిమాన. అంజలి గారు చాలా మంచిగా చేశారన్న. అండ్ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళు యాజ్ యూజువల్గా చాలా బాగా చేశారు. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే సత్య గారు యాడ్ అవ్వడం అన్న. సత్య గారు ఉన్నంతసేపు సీట్ల మీద ఎవడు కూర్చోడు, చొక్కలు చింపుకొని నవ్వుతారన్న. నవ్వి నవ్వి కడుపు అసలు ఉబ్బిపోతుంది నాకు ఇప్పటి వరకు. సో చాలా బాగుంది ఈ వీకెండ్లో, ది బెస్ట్ మూవీ. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ ఎక్సలెంట్ ఉంది. అంటే స్టోరీ పరంగా చూసుకుంటే అంతగా ఏమనిపించదు, కానీ మనకు కామెడీ హర్రర్ మిక్సింగ్ ఉంటుంది. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది మనకి. కామెడీ బాగా ఎంజాయ్ చేస్తారు, హర్రర్ కూడా ఉంది. హర్రర్ అంటే బాగా ఎక్కువ పెట్టలేదు కానీ పర్లేదు, అంటే గూస్బంప్స్ సీన్స్ అక్కడక్కడ అనిపిస్తాయి, పర్లేదు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సమ్మర్లో మీరు బాగా ఎంజాయ్ చేయాలంటే గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీకి వెళ్ళండి, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కామెడీ పరంగా చూసుకుంటే. దానిలో చిన్న బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మని బాగా హ్యాండిల్ చేశారు భయ్య. అంటే దాన్ని కొంచెం తయారు చేసిన విధానం కానీ కొంచెం ఆ లుక్స్ కానీ ఆ చిన్న బొమ్మని బాగా హ్యాండిల్ చేశారు బొమ్మని. అంటే స్టోరీ లైన్ మనకి అంతగా అనిపించదు కానీ కానీ ఇంటర్వెల్ బ్యాక్ సీన్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ బాగా హైలైట్ అవుతుంది. క్లైమాక్స్లో ఒక ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది, అంజలి గారికి ఆ ఇద్దరికి ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ సీన్ మాత్రం బాగా హైలైట్ పెట్టాడు. గూస్ పంప్స్ వస్తాయి మనకి, బాగా హైలైట్ అవుతుంది. మూవీ అయితే ఎంజాయ్ చేయొచ్చు పక్కగా. మీరు వెళ్ళి గీతాంజలి మళ్ళీ వచ్చిన మూవీ మీకు దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి వెళ్ళి చూడండి, కంపల్సరీ ఎంజాయ్ చేస్తాను మూవీ, ఎక్సలెంట్ ఉంది. హర్రర్ అంతే అంత పెద్దగా ఎక్కువ పెట్టలేదు భయ్య. అంటే దయ్యాలతోటే ఒక షూటింగ్ చేసినట్టు టైప్గా పెట్టారు ఒక బంగ్లాలో. బాగా అంటే కామెడీ హైలైట్ అవుతుంది, హర్రర్ అంతగా హైలైట్ అయినట్టు నాకు అయితే అనిపించలేదు. మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది అయితే కామెడీ పరంగా చూసుకుంటే. పార్ట్ 1 పర్లేదు భయ్య, పార్ట్ 1 కంటే కొంచెం బాగా ఎంజాయ్మెంట్ బాగా చేశారు. తీసుకెళ్లే విధానం బాగుంది. అంటే స్టోరీ పార్ట్ 1కి పార్ట్ 2కి తీసుకెళ్లే విధానం అంటే దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, దీంట్లో బాగా తీసుకెళ్లే విధానం బాగుంది.